ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు ఈ శ్రావణ మాసంలో 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ముఖ్యంగా శ్రావణ మాస అమావాస్య అంటే శ్రావణ మాసం ఎండింగ్ లో అమావాస్య వస్తుంది మనకి। ఈ 27వ తేదీ వచ్చేటువంటి అమావాస్య రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే విధంగా అన్ని నక్షత్రాల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా వారి యొక్క స్థితి ధన సంబంధించిన విషయాలు ఏ ప్రయత్నం అంటే ఏ దేవతారాధన చేసుకుంటే ప్రయత్నం ఫలిస్తుంది, రైతులకి భూ గృహ వస్తు వాహన సంబంధించిన కొనుగోలు చేసుకునేటువంటి వారికి విద్యా సంబంధించిన సంతాన సంబంధించిన వివాహ సంబంధించిన రుణ రోగ శత్రు సంబంధించిన అదేవిధంగా వ్యాపారము మరియు ఉద్యోగ విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో మీకు గోచార గ్రహాలు ఏ రకంగా సహకరిస్తున్నాయి, అవి సహకారం లేకుండా ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిహార మార్గం చేసుకొని చిన్న నామస్మరణ చేత అమ్మవారి యొక్క నామస్మరణ చేత ఏం చేసుకోవాలనేటువంటిది చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। ఇక మిథున రాశి వారి గణ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే మూడో స్థానంలో ఉన్నాడో ఈ బుధుడి యొక్క స్థితి రాశ్యాధిపతి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి 21వ తేదీ నుంచి ప్రధానంగా మీకు అమ్మకాలకు సంబంధించినటువంటివి అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాలనుకున్నట్లయితే 21వ తేదీ వరకు మీకు చాలా అనుకూలంగా ఉంది। 21వ తేదీ తర్వాత కొనుగోలుకు చాలా బాగుంది మరియు ఏదైనా ఒక విద్య అభ్యసించడానికి ఏదైనా ఒక అంటే ఎనీ టెక్నికల్ రిలేటెడ్ కూడా కావచ్చు ఎందుకంటే బుధుడు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు కావున ఆ రకంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని ఏదైనా కొత్తగా సంస్థ వ్యాపార సంబంధించినటువంటి సంస్థ ఏదైనా సరే చేయడానికి మరియు చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు। ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంతవరకు ఈ 17వ తేదీ వరకు కూడా కొంత అంటే రెండు రోజులు కూడా కొంత ఏంటంటే ఈ గవర్నమెంట్ వ్యక్తులతో కావచ్చు లేనట్లయితే కొన్ని ఈ జ్వర సంబంధితంగా కావచ్చు కొంత ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అని చూసినట్లయితే మీకు ప్రధానంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యంగా మీరు జాగ్రత్త ఎప్పుడు పడాలి ఏ తేదీల్లో జాగ్రత్త పడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే 16-17 తేదీలు ముఖ్యంగా 17-18 తేదీలు ముఖ్యంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు అమావాస్య వస్తుందని చెప్పుకున్నాం మనం। ఈ అమావాస్య రీత్యా కనుక చూసుకున్నట్లయితే 27వ తేదీ ముఖ్యంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి। అయితే ఎప్పటి నుంచి అయితే 21వ తేదీ నుంచి మీకు గురు మన బుధగ్రహం మార్పు చెందుతుందో ఇది చక్కటి భూయోగాన్ని వస్తుయోగాన్ని అదేవిధంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన సంస్థలు పెట్టుకోవడానికి కానీ ఇది చక్కటి యోగాన్ని కలిగింపజేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పక్షంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొంతవరకు బాగానే ఉంటాయని చెప్పి చెప్పుకున్నాము మరియు ప్రయత్నాలు మీరు ఏదైనా సరే ఒక ప్రయత్నం చేస్తున్నానండి అవ్వట్లేదు అనుకున్నప్పుడు కాస్త విష్ణు సహస్రనామాలు శ్రవణం చేస్తూ ప్రయత్నం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది। మీరు ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్గా ప్రారంభించడానికి 21వ తేదీ తర్వాత చాలా బాగుంది, కాకపోతే నిర్ణయాలు తీసుకునే విషయంలో పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, అందులో ప్రధానంగా సంతానానికి సంబంధించిన విషయంలో నిర్ణయాల విషయాల్లోని మరియు రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయాల్లోని
ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల విషయాల్లోనే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ పంచమ స్థానం మీద ఉన్నటువంటి కేతు ఇన్ని రోజుల నుంచి తప్పుడు నిర్ణయాలు కావచ్చు, కొంత షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది పడడం కావచ్చు, ఇటువంటివి జరుగుతున్నటువంటి విషయంలో గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే కేతు పైన పడుతుందో ఇది కొంతవరకు ఏంటంటే వక్రించినటువంటి దృష్టి కొంతవరకు ఆ యొక్క ఇబ్బందుల్ని తగ్గిస్తుంది. ఎందుకంటే సహజంగా వక్రించినటువంటి కేతు పైన సహజంగా వక్రగతిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి. సో ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోవాల్సినటువంటిది, ఈ మిథునం వారికి గమనించినట్లయితే ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే రవి యొక్క స్థితి, వీటి వల్ల శత్రువుపై జయము, అలాగే పోటీ పరీక్షల్లో చక్కగా రాణించడం, కాంపిటీషన్ వాటిల్లో చాలా చక్కగా రాణించడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అలాగే అదేవిధంగా కనుక చూసుకున్నట్లయితే కాంపిటేటివ్గా వెళ్ళడం ద్వారా మీరు సక్సెస్ను పొందుతారు. మరియు ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం అనేటువంటిది చూస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే కాస్త వాహనం పైన వెళ్ళేటప్పుడు కొంత కించిత్ జాగ్రత్తగా ఉండండి. మరియు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా గురువు ఎలాగో మనకు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది కంగారం పడాల్సిన పనులు కించిత్ జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఉన్న ప్రాంతం కాకుండా ఉద్యోగ సంబంధించిన విషయమై ఉన్న ప్రాంతం కాకుండా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి చక్కటి పురోగతి కనబడుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంతవరకు శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధలు తగ్గించుకోవడానికి కొంతవరకు ధనాన్ని వెచ్చించాల్సినటువంటి స్థితి ఉంది మీకు. మీరు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఇందులో ఉన్న నక్షత్రాలు కూడా మనం చెప్పుకుంటామని అనుకున్నాము. అందులో ముఖ్యంగా అమావాస్య రోజు ఏం చేయాలో కూడా తెలుసుకుంటామని చెప్పని అనుకున్నాము. అదేంటంటే ఈ యొక్క నక్షత్రాలు మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర మరియు పునర్వసు నక్షత్రాల వారిని కనుక చూసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదాల వారికి విదేశీ యోగము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధంగా కొంతవరకు యోగాలు కలగనున్నాయి. ఆర్ద్ర నక్షత్రం వారికి ఆన్లైన్ మూలంగా ధనయోగాలు, మరియు కాకపోతే కొంత లాభాపేక్ష లేనట్లయితే లాభాల మూలంగా కొంతవరకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక పునర్వసు నక్షత్రం వారి కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం వారికి టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, టీచింగ్ రిలేటెడ్గా ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి, బ్యాంక్స్లో జాబ్ ప్రయత్నం చేసేటువంటి వారికి, ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి పునర్వసు నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంది. 21వ తేదీ నుంచి రైతులకు చాలా బాగుంటుంది, రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి. అదేవిధంగా 30-31వ తేదీల్లో మీకు బిజినెస్ రిలేటెడ్గా అనేకమైన మార్పులు చేద్దామనేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక అందరూ కూడా అంటే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారు, రాశుల వారు, ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి దేవత ఆరాధన, మనసులో నిత్యము ఆ వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమండి ఈ గోచార ఫలితాలు చెప్తున్నారు, వీటి మూలంగానే మన జీవితం నడుస్తూ ఉంటుందా, ఇంకా ఏదైనా ఉందా? ఎందుకంటే మనం ఈ పక్ష ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ చెప్పేటప్పుడు ఇదేమైనా ఫైనలా, ఇంకేమైనా ఉంటుందా, ఇంకేముంటుందా అని అందరికీ సంశయం కలుగుతూ ఉంటుంది. కానీ శాస్త్రంలో ఏంటంటే ప్రతి వ్యక్తికి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల అద్భుతమైన యోగాలు ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి తెలిసో తెలియక అజ్ఞానంలో చేసిన పాప కర్మల వల్ల ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళ జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి. అంటే వాళ్ళ జన్మజాతకాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, మీ యొక్క జన్మజాతకం తెలుసుకోవాలంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తీసుకోవాలి. సమయం బట్టి లగ్నం వస్తుంది. మీరు జన్మించిన తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకున్నట్లయితే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, మీకు కీర్తినిచ్చే గ్రహం ఎలా ఉంది, మనస్సు సంబంధించిన గ్రహం ఎలా ఉంది, ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది, ఆయురారోగ్యాలను ఇచ్చే గ్రహం ఎలా ఉంది, అదేవిధంగా మీకు సంపదలను ఇచ్చే గ్రహం ఎలా ఉంది, ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీ జన్మజాతకంలో,
అద్భుతమైనటువంటి యోగాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది మీ లగ్నం బట్టి మీకున్న గ్రహస్థితిని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి మీకు కలుగుతూ ఉంటాయి. అది కూడా మీరు పూర్వజన్మలో చేసుకునేటువంటి పాప పుణ్యముల మూలంగా ఆ గ్రహాలు అక్కడ స్థితి పొంది ఉంటాయి. వాటి మూలంగానే అన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటాయి, అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమంటే మరి వాటి మూలంగానే అన్నీ కలిగేటట్టయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు అని. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం కేవలం మనం అనుకున్నట్టే నడవాలని రూల్ లేదు. ఎందుకంటే చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలి, పలానా ప్రదేశానికి, ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి, ఒక 1.5 గంటల సమయం పడుతుంది. కానీ బయటికి వెళ్ళగానే ట్రాఫిక్ అంతా సాఫీగా నీట్గా ఉందనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. అలా కాకుండా బాగా జామ్ అయి ఉండడము, లేకపోతే ఇంకేదో రోడ్డు మొత్తం అక్కడ ఏదో ప్రభావం అంటే రోడ్డు అంతా పాడైపోయి ఉండడం వల్ల జరిగితే ఏమవుతుందంటే, ఆ రూట్లో మనం అంత స్పీడ్గా వెళ్ళలేము, అంత సమయానికి చేరుకోలేము. దాన్నే గోచారం అంటారు. అంటే ఏంటి, మనం సిద్ధంగా ఉన్నా బయట వాతావరణం సరిగ్గా లేకపోతే మనం ఎలా అయితే వెళ్ళలేమో, మన జన్మజాతకంలో కొన్ని యోగాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార స్థితిని తెలుసుకొని మనం కనుక ముందుకు వెళ్ళనట్లయితే, అంటే స్థితి అంటే ఎలాగా, మనం చూడండి ఫోన్లో పెట్టుకొని చూసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ ఉంది, రెడ్ ఇది వస్తుంది చూసారు, లొకేషన్ కొడితే మనకి ఎక్కడికైనా వెళ్ళాలని లొకేషన్ అందులో టైప్ చేస్తే ఇటంతా ట్రాఫిక్ జామ్ ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ లేదని చూపిస్తూ ఉంటుంది. ఆ రకంగా మనం దాన్ని తెలుసుకొని ఆ సాఫ్ట్వేర్ సహాయంతో ఎలా అయితే మనం ఇంకో రూట్లో వెళ్ళి చక్కగా సమయానికి చేరుకుంటామో, అలాగే గోచార గ్రహాలు కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నావు, ఇప్పుడున్న గ్రహస్థితి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సహకరిస్తుందా లేదా? లేదా ఒక గృహం నిర్మించుకోవాలనుకుంటున్నాం, మీ జన్మజాతకంలో గృహ నిర్మాణం చేసేటువంటి యోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడున్న గ్రహస్థితి ఏదైనా కొంత ఇబ్బందులు పెట్టేలా ఉందో, దానికి పరిహారం ఏం చేసుకోవాలి? లేదా ఒక విద్యను పొందాలనుకుంటున్నాం, ఒక వివాహం చేసుకోవాలనుకుంటున్నాం, అంటే ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉందని తెలుసుకునేది గోచార ఫలితాలు. మీరు స్వయంగా మీరు చేసుకున్నటువంటి పాప పుణ్యాల ద్వారా అద్భుతమైన యోగాలతో పుట్టడమో, లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి యోగాలతో పుట్టడం అనేటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఇందులో ఉన్న యోగాన్ని, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితిని తెలుసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.